ఏప్రిల్ ముప్పై అతిపెద్ద అమావాస్య అలానే సూర్యగ్రహణం కూడా అయితే ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి కూడా ఈ సింహరాశి జాతకులు వారి జీవితంలో కొన్ని కొన్ని కష్టాలు ఎదుర్కోబోతు ఉన్నారు అదేవిధంగా ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఈ సింహరాశి జాతకులకు అద్భుతంగా ఉంది అయితే ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి కూడా అసలు ఈ సింహరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి కూడా ఈ సింహరాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉన్నా మరికొన్ని చెడు ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది డబ్బు అనేది ఈ కాలంలో ఈ సింహరాశి జాతకులు చాలా విపరీతంగా సంపాదించబోతున్నాయి విద్యార్థులకు కూడా ఈ కాలంలో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి కాకపోతే మీ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్త అనేది వహించండి విద్యార్థులు మంచి మంచి మార్కులు అనేవి సంపాదించుకోగలుగుతారు మీ విద్యా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లబోతూ ఉన్నారు స్థలాన్ని కానీ వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది మీకు మంచి కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో ఉద్యోగపరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కానీ భాగస్వామితో కానీ పిల్లలతో కానీ టైం స్పెండ్ చేయాలి అనుకున్నా సరే స్పెండ్ చేయలేకపోయేవారు ఎందుకంటే వర్క్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు చూసినా కూడా వర్క్ చేసుకుంటూ ఉండిపోయేవారు దానివల్ల పిల్లలతో సంతోషంగా గడపడానికి లేకుండా పోయేది దానివల్ల చాలా బాధపడేవారు ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమైతే ఏవీ లేదు అయితే ఈ సింహరాశి జాతకులకు ఒక విధంగా బాగున్నప్పటికీ కూడా ఇంకో విధంగా మిష్టం ఫలితాలు అనేవి ఎదుర్కోబోతు ఉన్నారు అది మీ స్నేహితుల కారణంగా మీరు చాలా వరకు కూడా మిష్టం ఫలితాలు అనేవి ఎదుర్కోబోతు ఉన్నారు ఏ విషయంలో అన్నా సరే మిమ్మల్ని నమ్మించి వారు ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు వారు చేసిన తప్పును కూడా మీ వైపు పెట్టేసి మిమ్మల్ని అందరూ కూడా తిట్టేలా చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా చెడుగా అర్థం చేసుకునేలా చేస్తూ ఉంటారు వారి వల్ల ఈ కాలంలో మీరు చాలా వరకు కూడా కష్టాలు అనేవి ఫేస్ చేయబోతున్నారు ఏ బిజినెస్ పరంగా అయినా సరే మీ స్నేహితులు ఎవరన్నా మీకు సహాయంగా తోడుగా ఉన్నట్టయితే కనుక వారిని మాత్రం అస్సలు నమ్మద్దు మీరు నమ్మితే తర్వాత మీరు చాలా వరకు కూడా కష్టాలు ఎదుర్కోవాలి ఎందుకు నమ్మాంరా బాబు అన్నట్టుగా వారు చేస్తారు మిమ్మల్ని చాలా బాధ పెట్టేస్తారు ఆర్థిక పరంగా లాభం రాకుండా చేసేస్తారు కష్టాలు ఎదుర్కొనేలా చేస్తారు దానివల్ల మీరు చాలా బాధపడతారు మీరే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడతారు మీపై నమ్మకాన్ని పెట్టుకుని మీతో సంతోషంగా ఉంటూ ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్న మనుషులకు మీపై నమ్మకాన్ని పోయేలా చేస్తారు మీ స్నేహితుల వల్ల ఈ కాలంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుని వెనకాల ఇంకొకరితో చెప్పడం కావాలని మిమ్మల్ని బాధ పెట్టడం కోసం మీ ప్లాన్స్ అన్నీ కూడా ఇంకొకరికి చెప్పడం మీ బిజినెస్ పరంగా లాస్ వచ్చేలా చేయడం ఒకవేళ మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ మీ స్నేహితుల సహాయం తీ తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు మోసపోక తప్పదు ఎందుకంటే వారు ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తారంటే మీకు ఉద్యోగం లేకుండా చేయడం మీరు సరిగ్గా సంపాదించకూడదు అని ప్లాన్స్ చేయడం లాంటివి ఎక్కువగా చేస్తారు వారు ఎందుకు ఇలా చేస్తారు అంటే కాస్త మీకు అనేవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త అనుకూలత అనేది ఇంకొక పక్క కనిపించట్లేదు కాబట్టి మీకు ఇలా జరిగే అవకాశం ఉంటుంది అలానే ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే పాత పగలు ఏ ఉన్నా సరే మీ స్నేహితులకి మీకు మధ్య ఒకప్పుడు గొడవలు జరిగిన ఇన్సిడెంట్స్ వారు ఇంకా మర్చిపోకుండా మిమ్మల్ని ఏదో విధంగా కిందకి తొక్కేయాలి అన్న ఆలోచనతోనే మళ్ళీ మీతో స్నేహం చేసిన వాళ్ళు మీ జీవితంలో ఎక్కువగా ఉంటారు నిజానికి చెప్పుకోవాలంటే ఈ సింహరాశి జాతకులకు కోపం అనేది చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే వెంటనే వీరికి కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపం వల్ల పక్క వాళ్ళు ఏది చేసినా ఇష్టపడరు పక్క వాళ్ళు ఏదైనా చిన్న మాట అంటే వారిపై గొడవకి వెళ్ళిపోతూ ఉంటారు ఏదో విధంగా గొడవ పెట్టుకుంటారు దాని తర్వాత మళ్ళీ వీరు రియలైజ్ అయ్యి వారి దగ్గరికి వెళ్ళి స్నేహం చేయాలి అనుకుంటారు ఒక పక్క ఇది మంచిదైనప్పటికీ కూడా మీరు వారితో స్నేహం చేసినప్పుడు ఏంటంటే ఒకప్పుడు మమ్మల్ని ఇన్ని మాటలు అన్నారు కాబట్టి తర్వాత వీరిని ఏదో విధంగా మోసం చేయాలి స్నేహం చేసినట్టుగానే చేసి తర్వాత ఏదో విధంగా మోసం చేయాలి బాధపడేలా చేయాలి మమ్మల్ని అన్నదానికి అన్నంతా కూడా వారు అనుభవించాలి అన్న ఆలోచన అనేది వారిలో ఉండిపోవడం వల్లే మీ దీంతో ఆల్మోస్ట్ గొడవలు పెట్టుకోవడం కానీ లేకపోతే మీ వెనుక నుంచి మిమ్మల్ని బాధ పెట్టే పనులు చేయడం కానీ మీకు తెలియకుండానే పక్కనే ఉంటూ మీకు గోతులు తీస్తూ ఉంటారు ఇంకొకరికి మీ గురించి చెడుగా చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీ స్నేహితులు ఈ కాలంలో చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సింహరాశి జాతకులు స్నేహితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ కాలంలో మీ స్నేహితులతో మీకు ఏమైనా గొడవలు జరిగినట్టయితే ఇక మళ్ళీ వారిని మీ జీవితంలోకి రానివ్వకండి ఎందుకంటే ఈ కాలం మీకు అనుకూలంగా లేదు కాబట్టి అలా వదిలేసేయండి కొన్ని రోజుల తర్వాత అనుకూలంగా మారిన తర్వాత వారి మళ్ళీ వచ్చి మీతో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మాత్రం స్నేహితుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది ఈ ఒక్క విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ సింహరాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఈ ఒక్క విషయంపైనే మీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉందని చెప్పాలి మీరు మోసపోతే బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతూ ఎన్నో రోజుల పాటుగా అలానే ఉండిపోతూ ఉంటారు ఆర్థిక పరంగా చాలా తక్కువైపోతూ ఉంటుంది డబ్బు సరిగ్గా రాకపోవడం మీ వల్ల కుటుంబ సభ్యులు కూడా బాధపడడం వారు కూడా సంతోషంగా ఉండకపోవడం మీ కుటుంబం అంతా కూడా డిస్టర్బెన్సెస్ వచ్చేయడం మీకు టెన్షన్ అనేది ఎక్కువ పెరిగిపోవడం ఒత్తిడి పెరిగిపోవడం ఇలా లాస్ ఎదుర్కొన్న వెంటనే బాధ పెరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఒక్క ప్రాబ్లంతో మొత్తం మీ జీవితం ప్రాబ్లంలో పడిపోతుంది కాబట్టి ఈ ఒక్క విషయం నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించి మీ స్నేహితుల్ని నమ్మకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక మీ జీవితం మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు మీ జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పాలి అందరితో కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఈ కాలంలో ఈ సింహరాశి జాతకులు దూరపు ప్రయాణాలు చేసే అవకాశం అనేది మనకి కనిపిస్తుంది ఆర్థిక పరంగా కూడా అద్భుతంగానే ఉంటుంది స్థలాన్ని కానీ వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొనుగోలు చేయడం మంచిదే దానివల్ల మీకు ప్రాఫిట్ వస్తుంది కాకపోతే ఏంటంటే మీరు ముఖ్యంగా చాలా వరకు కూడా మీ స్నేహితుల సహాయం తీసుకోకుండా కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి లేకపోతే మీకు బాగా నమ్మకమైన మీ బంధువులతో కానీ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి కొనుగోలు చేసుకోండి ఇలా మీ జీవితాన్ని ఈ కాలంలో ముందుకు నడిపిస్తూ ఉంటే కనుక ఎటువంటి కష్టాలు ఉండవు స్నేహితుల విషయంలో జాగ్రత్త తీసుకోండి అంతే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ సింహరాశి వారికి బాగుండబోతుంది ఓకే అండి చూసారు కదా ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి కూడా అసలు ఈ సింహరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో మరింకిందు కాలిష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ